విశాఖలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను జీవో నంబర్ 119 ద్వారా వేలం వేసి ప్రభుత్వ అనుకూల వర్గానికి కూడబెట్టాలని చూస్తుందని గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆరోపించారు. గాజువాక మండలం అగనంపూడి సర్వే నంబర్ 2749లో ఉన్న ప్రభుత్వ భూమి 50 సెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలి కానీ వేలం వేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మి నవరత్నాలు అమలు చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములు వేలం వేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 79వ వార్డు జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వర్రావు, జనసేన నాయకులు దేవకి, చిరురాజు, దాసరి, వినాథరావు, సన్యాసిరాజు, ప్రసాద్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నీ ప్రజలకే అంకితం కావాలి కావాలి. ప్రజల పక్షాన జనసేన పోరాడుతుంది. ప్రభుత్వ భూముల్ని పూర్తిగా ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలి. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ప్రజలకే చెందేటట్టు ఉపయోగించాలి. Go back, YSR government. Go back, go back. Go back, YSR government. Go back, go back. అవి 7/49 జీవో నెంబర్ 119 ద్వారా గవర్నమెంట్ వారు మొన్న టెండరింగ్కి నోటీస్ ఇచ్చారు. అయితే గవర్నమెంట్ వారిని ఒకటే అడుగుతున్నాం, ఎందుకంటే ఇది ఏమైనా సేల్ డీడ్ మీ పేరు ఏమైనా ఉందా? అంటే మీది మీ భూమే, మీ సొంత భూమే. అంటే భావితరాల్లో ప్రజలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. తర్వాత వాళ్ళు ఎక్కడ అంటే ఈ హౌసుల చుట్టూ ఎక్కడ కట్టుకుంటారు? అలాగే వాళ్ళు స్వచ్ఛందంగా అంటే కళ్యాణ మండపం కానీ ఆట స్థలాలు కానీ ఇటువంటి ఏమైనా ఎక్కడ మీరు కేటాయిస్తారు? భవిష్యత్తులో గవర్నమెంట్ ఏమైనా కేటాయించాలంటే ఎక్కడ కేటాయిస్తుంది? అలాగే ఇక్కడ ఓడా లేఅవుట్ ఓడా నామ్స్ ప్రకారం సుమారుగా 100 ఎకరాల్లోనూ మీరు అపార్ట్మెంట్స్ కట్టించారు. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ స్థలం కానీ లేకపోతే ఇతర స్థలాలు కానీ ఓడా నామ్స్ ప్రకారం మీరు కట్టారా? మీరు కట్టలేదు. కట్టలేనప్పుడు ఇక్కడ ఉన్న చిన్న స్థలం 50 సెంట్లు మీరు అమ్ముకోవడానికి ఎవరు రైట్ ఇచ్చారు? మీరు ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలించి ఇప్పుడు అమ్మేస్తే భావితరాలందరూ ఏమైపోతారు? ఇలా అమ్ముకుంటూ పోతే తర్వాత తరానికి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు జీవించడానికి ఎక్కడ ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ గవర్నమెంట్ వారు తప్పకుండా ఈ టెండర్ని విరమించుకోవాలని మేము కోరుకుంటున్నాం. 83లో ఈ లేఅవుట్ వేశారు, దానికి మేము అనేక మాకు కొంత లేఅవుట్ కూడా వేకెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా అనుక్రంతం జరిగింది. మన కమిషనర్ అయితే పాత ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లన్నీ మా దగ్గర ఉన్నాయి, దానికి కూడా ఎవరూ సమాధానం లేదు. తర్వాత ఏంటంటే ఈ రోజు కొంత వేకెంట్ ల్యాండ్ ఉంది కనుక అక్కడ కాలేజీ కట్టుకున్నాం, అక్కడ ఒక ఎలక్ట్రికల్ ఇదే కట్టుకోగలిగాము. అలాంటి లేకెంట్లు ఉంటే కట్టుకోగలుగుతాం కనుక ఉంచండి దయచేసి. ఇలాంటివి అమ్మిస్తే ఏం చేసుకోగలం? ఇంకొకటి ఏంటంటే మేమందరము ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేశారు. నెక్స్ట్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటాము? పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? దానికి కూడా ఏమీ లేకుండా మేము బాధపడుతున్నాము. కనీసం మేమందరం 50-50+లో ఉన్నాము. తర్వాత ఎక్కడైనా కూర్చోవాలైనా సరే, ఈ చిన్న కార్యక్రమం చేసుకుందామైనా సరే, ఒక పెళ్లి కానీ శుభకార్యం కానీ లేకపోతే నలుగురు కలుసుకుందామైనా సరే, మాకు ఇటువంటి ప్లేస్ లేకుండా చేశారు. ఈ ప్లేస్ని కూడా మీరు దయచేసి అమ్మకుండా ఉంచి దీన్ని ఇక్కడ సార్ చెప్పినట్టు ఒక మంచి రిక్రియేషన్ క్లబ్ లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం కట్టి దయచేసి మీరు మాకు ఇవ్వండి. ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే ఈ కాలనీ తరపున సుమారుగా 108 అపార్ట్మెంట్లు, 7000 మంది జనాభా ఉన్నాం. ఇంకా అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్లు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? తర్వాత రేపు పొద్దున కాలేజీ ఉంది కనుక ఈరోజు మనం క్వారంటైన్లో కొంతమంది పెట్టుకోగలిగాము, లేకపోతే ఎక్కడ పెడతాం చెప్పండి? అలాంటి విపత్తు కార్యక్రమం వచ్చినట్టు కూడా ఇట్లా పనికొస్తుంది. రేపు పొద్దున మా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ లేకపోతే మాకు ఉండడానికి కానీ ఇవన్నీ ఈ స్థలం పనికొస్తుంది కనుక దయచేసి గవర్నమెంట్కి మరొక్కసారి ఈ కాలనీ తరపున ఈ కాలనీ అసోసియేషన్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది విరమించుకోండి. మీరు ఈ పోరాటం చేసినందుకు జనసైకిల్ కూడా మాకు అసోసియేషన్ తరపు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. లేదు, ఇక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం కడతాం, ప్రజలందరికీ ఉపయోగపడిస్తుంది ఈ గాజువాకలో అని అనండి, మేమందరం ముందుకు వస్తాం, సంతోషపడతాం. అలా కాకుండా 29వ తారీఖున ఈ యాక్షన్ ద్వారా దీన్ని అమ్మాలని మీరు ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది విరమించుకోండి. ఇది విరమించుకోకపోతే జనసేన పార్టీ మీకు న్యాయస్థానం మీద మీకు గౌరవం లేదు కానీ మాకు గౌరవం ఉంది. న్యాయస్థానం ద్వారా సరే ఈ భూమి ప్రజలకే చెందాలి, ఇక్కడ ప్రజల సంక్షేమానికే చెందాలి, ప్రజల భవిష్యత్ అవసరాలకే చెందాలని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ చేయడంతో పాటు న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లడంతో పాటు ఈ భూములను కాపాడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఈ బాధ్యతలో ఇతర ఇదే ఆలోచించినటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా తీసుకుంటాం. ఈ పక్కనే ఉంది షిరిడి సాయి రెసిడెన్షియల్ అసోసియేషన్ అంటుంది, అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అగరంపూడి, గల్లవనపాలు,
ఈ గాజువాక యూనిట్ ఇది ఇదేదో ఊరికి సంబంధించింది కాదు గాజువాక జోన్ 5 లో ఉంది ఇది ఈ జోన్ 5 లో ఉన్నటువంటి గాజువాక ప్రజలకు ఈ 50 సెంట్ల భూమి లేదా మీరు అమ్ముకుంటా ఉంటే మీకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఎదురవుతాయి అంతే కాకుండా ఎవరైనా ఈ బిడ్లో పాల్గొనడానికి వచ్చినట్టయితే వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు గాని ఇక్కడ నివసిస్తున్నటువంటి కాలనీ వాసులు గాని గాజువాక ప్రజలు గాని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు దానికి జనసేన పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తుంది మీరు మంచి చేస్తే సంతోషిస్తాం మీరు చెడు చేస్తారంటే జనసేన పార్టీ ఎక్కడ ఉడుకుతుంది మాది సామాజిక స్వతో పుట్టినటువంటి జనసేన పార్టీ అందుకని ఇది సామాజిక స్వతో ఉన్నటువంటి సమస్య అందుకే ఈ సమస్య మీద అలుపెరగన పోరాటం చేయడానికి సిద్ధం మా పార్టీ కూడా అలుపెరగన పోరాటం చేయాలని అందరూ నాయకులందరూ నిర్ణయించుకున్నారు కార్యకర్తలు గాని మా జనసేన గాని ఇక్కడే ఉన్నటువంటి కార్పొరేట్ అభ్యర్థులు గాని వారు కూడా మేమందరం ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు చెందిన ఆస్తులు కాపాడాలి ఎక్కడ ఆక్రమణలు ఎదురైనా ఎక్కడ దందాలు ఉన్నా ఎక్కడ భూదందాలు ఉన్నా ఎక్కడ రౌడీజం ఉన్నా దాని అక్కడ ప్రజలకు సపోర్ట్